Excellus, India's biggest education fair. April 9th, Hotel Harita Kakatiya, Hanumakonda. Rastamulo, Rowdy Rajam Nadustundi Adi Antunaru, Chala Vetreka, Prabutomi, the Vetreka Tuna, I cut a positiveness can pinch at Leda Nedi, Ekuma the Choptuna, Vishamata, TDP, the positive was route ledu. I cut Vetreka Tundi Vasame, Kana, Vetreka, the cut a positive was a maradam ledu, March Koleka Potunara, Yenti, Danik Samanji. Chandrababu Naidu gariki vayasu meeda paddam kavachu Lokesh gariki anta samarthata lekapodam kavachu ika Pawan Kalyan garu part time politician adu 15 rojulu kosari raavadamu ala jutte egresi povadamu choppulu choopinchadam deertone saripothundi kabatti ikkada ee paristhiti laaga undi malli YCP ki avakasham undi antunnaru inta jarugutondi Lokesh garu oka pakka padayatra chestunnaru party ni mala batikinchadaniki prayatnistunnaru inta jarugutunna మీ మరొక జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు రావట్లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్లెక్స్ ప్లకార్డులు పెడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలోనే కుప్పంలోనే జూనియర్ ఎన్టీఆర్ రావాలి అనేసి ప్లకార్డులు పెట్టుకున్నారు పెద్ద ఇష్యూ కూడా అయింది ప్రతి చోట ఇది జరుగుతోంది అన్నమాట జూనియర్ ఎన్టీఆర్ రావాలి జూనియర్ ఎన్టీఆర్ రావాలని మరి ఎందుకు రావడం లేదంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు మీ ఫస్ట్ ఇష్యూ మీరు చెప్పింది ఏంటి అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మాకు పాజిటివ్గా టర్న్ అవ్వట్లేదని సాధారణంగా 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో వేరేగా ఉంటుందండి నేను చూసినంత వరకు మొదట్లో అది వాస్తవమే బహుశా ఫస్ట్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రభుత్వమే వ్యతిరేకత పెరుగుతుంది కానీ తెలుగుదేశం పార్టీ ఏది అనేది కొంతవరకు కొందరు అడగడం వాస్తవమే గతం 6 నెలల్లో మీరు చూస్తే చంద్రబాబు గారు వేరే వేరే ఏరియాస్కి వెళ్తున్నారు స్వచ్ఛందంగా 30,000 మంది 40,000 మంది 50,000 మంది మొన్న అనపర్తి మీరు చూసుంటారో లేదో కరెంట్ కట్ చేసినా సరే 35,000 మంది ఉన్నారు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు నా మీద పాజిటివిటీ లేదనుకోండి ఇంట్లో కూర్చోవాలిగా ఇప్పుడు ప్రభుత్వం యాంత్రాంగం అంతా వాడుకుని బెదిరించి వాలంటీర్లు వాడుకుని స్కూలులు మూసేసి బస్సులు వేపించి వాళ్ళ సభలకు వాళ్ళు తెచ్చుకున్నా సరే వాళ్ళు మధ్యలో లెగిసిపోతున్నారు అందరూ మా దానికి ప్రోగ్రామ్ అయ్యేదాకా ఎవరు వెళ్ళట్లే ఎందుకని సో ఇది ఫస్ట్ ప్రజలు గమనించాలి పాజిటివిటీ లేదు అనేది అబద్ధం అది కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే లీడర్షిప్ సరిగ్గా లేదో లేకపోతే చాలా పెద్దోళ్ళు అది ఒకటి అరా ఉండొచ్చు అది చంద్రబాబు గారు అది పరిశీలించుకుని దానికి ఎలాంటి నిర్ణయం ఆ నియోజకవర్గాలు తీసుకోవాలి బట్ ఓవరాల్ స్టేట్ అయితే మీరు అన్నది అయితే వాస్తవం కాదు ఇప్పుడు మీరు అనేది రెండో క్వశ్చన్ ఇప్పుడు లోకేష్ అన్న పాదయాత్ర అవనివ్వండి చంద్రబాబు గారు తిరిగి ఎక్కడికైనా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అండ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కేడర్ కూడా చాలా మోటివేటెడ్గా అయిపోయారు ఇప్పుడు వాస్తవానికి 4 ఏళ్ల క్రితం ఇంత పాజిటివిటీ లేదు 4 ఏళ్ళలో చాలా మారిపోయింది పిక్చర్ మొన్న కూడా లోకేష్ అన్న అక్కడ తిరుపతి లేదో సెషన్లో ఇదే ప్రశ్న అడిగారు మీరు అడిగినట్టు ఆయన వెల్కమ్ చేస్తా అన్నారు కలిసి పనిచేద్దాం ఇలాంటి ఒక ప్రభుత్వాన్ని దించడం మనందరం చేయాలి యాంటీ డెమోక్రాటిక్గా ఉన్న ప్రభుత్వం డిక్టేటర్షిప్గా ఉన్న ప్రభుత్వం ఉండడం మంచిది కాదు రాష్ట్రం కోసం యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది భావితరాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మనకి ఎంత బలం యాడ్ అయితే ఎంతమంది సపోర్ట్ చేస్తే అంత సంతోషం అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైనా మీరు మాట్లాడారా బాబా ఎందుకు మీరు వచ్చే బాగుంటుంది అదే అండి మీకు ఇందాక చెప్పాను కదండి మందుత్వమే అలాగైతే నాకు తారక రత్న అన్న కలిశారు ఈయన కూడా నన్ను ఫంక్షన్స్ ఇలా కలవడం వెరీ ప్లెజెంట్ వెరీ పాజిటివ్ నో ఇష్యూస్ ఎప్పుడు కూడా మీరు ఆహ్వానించలేదా రండి కలిసి నా పొజిషన్ ఏంటంటే నేను అసలు ఫస్ట్ అసలు ఎంపీగా ఇక్కడ పోటీ చేసి నేను గెలవాలి అసలు పార్టీలో నా సేయింగ్ ఏముందండి నేను ఒక ఎంపీ ఆస్పిరెంట్ ని మాత్రమే నారా బ్రాహ్మిణి గారు అంటే మీ వదిన గారు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలనుకుంటున్నారన్నది అయితే బయట పబ్లిక్ టాక్ ఉంది నిజంగా మీకున్న మీ నాలెడ్జ్లో ఉందా లేదండి దానికి ఇంట్రెస్ట్ లేదు ఓకే ఇంట్రెస్ట్ పక్క ఎందుకంటే ఈసారి 2024లో హిందూపురం నుంచి నారా బ్రాహ్మిణి గారు గుడివాడ నుంచి నందమూరి బాలకృష్ణ గారు పోటీ చేయబోతున్నారని కొంత బయట మౌత్ పబ్లిసిటీ ఎక్కువ జరుగుతుంది అసలు లేదండి అసలు ఆ డిబేట్ అసలు లేదు దానికి ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు ఇకపోతే తారక రత్న గారికి రాజకీయాలకు రావాలనే ఒక ఆకాంక్ష ఉన్నింది ఆ దాంతోనే ఆయన పాదయాత్రలకు వచ్చారు చాలా సభల్లో కూడా పాల్గొన్నారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఈసారి చాలా ఆకాంక్షతో ఉండి ఉన్నారనేది ఉండింది ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి ఆయన వైఫ్ అలైక్య రెడ్డి గారు రాజకీయాలకు రావాలనుకుంటున్నారనేది అయితే బయట ఒక ప్రచారం జరుగుతుంది అప్పుడే ఆ విషయంలో నాకు ఆవిడ అసలు తెలియదండి ఇప్పుడు ఈ అన్న హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కలవడం తప్ప అసలు ఆవిడ మీ ఫ్యామిలీ ఇన్నర్ సర్కిల్లో కూడా ఏం డిస్కషన్ లేదా ఇది అసలు లేదు ఈ విషయం గురించి అయితే నేను కొత్త మొదటిసారి వినడం మీ దగ్గర నుంచి మొత్తం మీద తీసుకుంటే 2024లో భరత్ గారు విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా మాత్రం బరిలో ఉంటారు తప్పకుండా అంటే సి ఎప్పుడైనా సరే మన ఆలోచన మన ప్రయత్నం మనకు ఉండాలండి 100% ఎఫర్ట్ మనం పెట్టాలి ఏం జరుగుతుంది అనేది మనం గెలుస్తామా లేదా అనేది దేవ నిర్ణయం అల్టిమేట్ గోల్ ఏంటి అసలు భరత్ గారిది ఇప్పుడు ఎంపీ కావాలనేది ఇప్పుడు గోలు ఈ ఇప్పుడు ఈ దారిలో నడుద్దామని
కేంద్ర రాజకీయాల్లోనే ఉండాలని, రాష్ట్ర రాజకీయాల మీద ఏమాత్రం ఆలోచన లేదు, అంత ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని బుజ్జగించి ఎమ్మెల్యేగా వెళ్ళు ఎంపీగా ఆలోచన అయితే లేదా అంటే, ఇందాక మీకు చెప్పాను ఎమ్మెల్యేగా వెళ్లాల్సిన అవసరమే వస్తే వెళ్తారా లేదా? అదే చెప్తున్నాం మీకు, ఎమ్మెల్యేగా చేయాలంటే అది ఫుల్ టైం పాలిటిక్స్. నేను చూశాను ఎమ్మెల్యే జీవితాలు, వాళ్ళు ఫుల్ టైం 24/7 అవైలబుల్గా ఉంటేనే వాళ్ళు అక్కడ ఒక ఎమ్మెల్యేగా సర్వే అవుతారు, సక్సెస్ అవుతారు. చాలా తక్కువ మంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా లేకపోతే బాలకృష్ణ గారు లాగా అన్ని రోజులు లేకపోయినా అనేది, అది ఆ స్థాయిలో మనం లేము, అది మనం చేయలేమనేది. ఎందుకంటే గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్గా కూడా కంటిన్యూ అయ్యే బాధ్యత నాకు ఉంది, ఆ బాధ్యత కూడా నిలబెట్టుకోవాలి కాబట్టి. అండ్ ఇంకోటి, ప్రత్యేకంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ జరిగే ఒకరికి ఇంకొకరి మధ్య మాటలు, నాకైతే అది అసలు నాకు సూట్ అవ్వదు అనిపిస్తుంది. ఆ విధంగా కేంద్రానికి వెళ్ళి కూల్గా ఉండాలనుకుంటున్నారు? కూల్ అని కాదు, డిబేట్ చేద్దాం, ఆర్గ్యూ చేద్దాం, ఫైట్ చేద్దాం, ఏ వాయిస్ అయినా పార్లమెంట్లో వినిపిద్దాం, ఇష్యూ మీద ఫైట్ చేద్దాం. ఓకే, కొంచెం రెస్పెక్టబిలిటీ మెయింటైన్ చేద్దాం. ఓకే, అంటే ఇప్పుడు పెద్దల సభ చట్టసభలో కొంచెం 10 మందికి ఆదర్శంగా ప్రవర్తించాలి, కానీ 10 మంది తిట్టుకునేటట్టు ప్రవర్తించకూడదు. ఇవాళ తిట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అలాంటి ఒక మురిక్కొంపులో నాలాంటి వాడు సూట్ అవ్వడు. ఇప్పుడు వాళ్ళు అంటే రాజకీయాలు మురుకు పడుతున్నారా మీరు? రాష్ట్ర రాజకీయాలు ఇవాళ ప్రభుత్వం ఉన్న చాలా మంది నాయకులు ప్రవర్తన చూస్తుంటే మురిక్కొంపు కన్నా దారుణంగా ఉంది. ఫైనల్ గా ఒకటే అండి, మామయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా చూసారా? మొదటి రోజే చూశానండి. మొదటి రోజే? అదేంటది? అదే మల్లికార్జున, రంభరాంబ, అది కుకట్పల్లి థియేటర్ లో చూశానండి. మామయ్య కాకముందు నుంచి మీరు ఆయన అభిమానే, లేదంటే మామయ్య అయ్యారని? నేను ఏ హీరో అభిమాని కాదండి. ఓకే, నేను ఒక హీరో అభిమానిగా ఉన్నాను. నా మామయ్య వ్యక్తిగతంగా నేను అభిమాని, వ్యక్తిగతంగా అభిమాని. యాజ్ ఎ పర్సన్ నేను ఆయన్ని వ్యక్తిగతంగా అభిమానిస్తున్నారు. అంత వ్యక్తిగతంగా, చాలా గ్రేట్ క్యారెక్టర్ కాబట్టి నేను ఆయన్ని అభిమానిస్తాను. ఎందుకంటే మామూలుగా రాజకీయాల్లో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ వరకు నేను చూసింది ఏంటి అంటే, మొహం మీద నవ్వుతూ జెంటల్గా ఉంటారు. ఓకే, కానీ అవసరం వచ్చిన టైంలో నిలబడే వాళ్ళు తక్కువ, మాట సహాయం చేసేవాళ్ళు తక్కువ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు తక్కువ, నిజాయితీగా కళ్ళకు కనపడిందే నిజం అనుకునే వాళ్ళు తక్కువ. ఇవన్నీ కలిపితే 5 మంది కూడా ఉండరు. అవన్నీ కలపవలసిన వారే బాలకృష్ణ. అవన్నీ ఆయనకు ఉన్నాయి, అది చాలా రేర్. అంటే ఇప్పుడు ఆయనకి ఏ మనిషికైనా పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి, కానీ ఇన్ని పాజిటివ్స్ ఇలా కలిసి ఉండడం అనేది వ్యక్తిగతంగా నేను ఆయనకి అభిమాని. హీరోకి వచ్చేసరికి ఏంటి అంటే, నేను అందరు హీరో సినిమాలు ఎంజాయ్ చేస్తా, సినిమా బాగుంటే బాగుందంట, బాగాలేదంటే బాగాలేదంట. బాగుందా వీరసింహారెడ్డి? వీరసింహారెడ్డి నాకు ఆ పెద్ద ఆయన క్యారెక్టర్ ఎక్కువ నచ్చింది. నాకు అదే నచ్చుతుంది అండి. అండ్ నాకు సినిమాలో చనిపోయేదాకా నాకు చాలా నచ్చింది. ఓకే, దాని తర్వాత నాకు కొంచెం మొమెంటం తగ్గింది, కానీ దాని లోపల సినిమా అయిపోయింది కాబట్టి. అండ్ కరెక్ట్ చెప్పారండి, బాగా గెస్ చేశారు. అండ్ హీరో ఫ్యాన్ కల్చర్ అనేది ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు లేదు. ఇక్కడ తెలుగు సినిమాలు, బాలీవుడ్ హాలీవుడ్ ఏంటంటే, ఏదైనా సరే మంచి ఉన్నప్పుడు మంచి అని చెప్పగలగాలి, బాగాలేనప్పుడు బాగాలేదని చెప్పగలగాలి. పోతే అన్స్టాపబుల్ బాలయ్య చూస్తున్నారా? అన్ని రెండో యాంగిల్. అది అన్ని ఎపిసోడ్స్ చూడలేదండి, చాలా ఎపిసోడ్స్ చూశాను. చాలా బాగా చేస్తున్నారా? చాలా బాగా జరిగింది కదా. ఇన్ఫ్యాక్ట్ మేము అందరం అనుకునేది ప్రజలకు తెలిసింది. ఓకే, ఏంటంటే బాలకృష్ణ ఒక కోపిష్టి, బాలకృష్ణ కొట్టేస్తాడు, ఇదే ట్రోల్ చేస్తాడు, ఇదే ట్రోల్ చేయడం, ఆయన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. దీని ద్వారా ఏంటి అంటే, ఒక కపటం లేని మనిషి ఈజీగా కలిసిపోతాడు, ఇంట్లో ఇంత జోకింగ్ ఫన్నీ ఒక చైల్డిష్ నేచర్ కూడా ఉంది, చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా అందరితో కలిసిపోతున్నాడు. ఆయన ఈయనంటే ఇష్టం లేదు, ఆయనంటే ఇష్టం లేదు, ఈయన్ని తిట్టేశాడు, ఆయన తిట్టేశాడు. ఎవరికో సహజంగా మనిషికి ఒకరు చేసింది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ సాటి మనిషి మీద మర్యాద ఆ షో ద్వారా అందరికీ కనపడింది. అందుకే ఆయన నా ప్రకారం ఆ షో ద్వారా ఇంకా చాలా ఫ్యాన్ బేస్ పెరిగింది ఆయనకి. ఓకే సార్, ఫైనల్గా ఒకటే సార్, మీ బహుమతి మోక్షజ్ఞ అనుకుంటా కదా, సినీ రంగ ప్రవేశం ఎప్పుడు ఉండొచ్చు? ఈ ఇయరో నెక్స్ట్ ఇయరో అని మాయ అంటున్నారండి. నా ఆలోచన ఏంటంటే, మోక్షుకి ఇంట్రెస్ట్ ఉంటే లెట్ హిమ్ డూ. ఓకే, మనం ఆయన్ని మీతో క్లోజ్ ఉంటాడా? వెరీ క్లోజ్, నాకు ఒకటే బామర్దిగా క్లోజే. మీతో ఎక్కువ బాగుంటాడా, లోకేష్ గారితో బాగుంటారా? అలా అని లేదు, అందరితో బాగుంటాడు. మోక్ష ఇస్ అ సాఫ్ట్ నైస్ గాయ్, వాడు అందరితో కలుస్తాడు.
అండ్ నేను ఎప్పుడు ఫోర్స్ చేయను. నేను చెప్పేది ఏంటంటే ఎన్టీఆర్ గారు మనవాడు బాలకృష్ణ గారు అబ్బాయి అనేది నువ్వు మనసులో పెట్టుకుని నువ్వు ఇదే చేయాలని ఏం లేదు, నీకు ఏం నచ్చితే అది చేయి, హ్యాపీగా ఉండు అండ్ నీ కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నించు. నువ్వు చేసేది యాక్టింగ్ లోపలికి వెళ్ళి 10 మందికి ఎంజాయ్ చేస్తే వీఆర్ ఆల్ హ్యాపీ. ఓకే, కానీ దానివల్ల నువ్వు అదే నా జీవితం అనేది లిమిట్ అవుతుంది నేను చెప్తాను. ఓకే, తను మాత్రం దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక పక్క గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్గా సక్సెస్ సాధించిన మీరు 2024లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, నైస్ టాకింగ్ టు యూ.